మనం నేర్చుకుంటున్న సప్త సూక్తుల్లో మొదటిది క్షమాపణ. యేసుప్రభువు సిలువలో పలికిన మొదటి మాట క్షమాపణ. తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరెరుగరు, గనుక వీరిని క్షమించమని చెప్పిన లూకాసువార్త 23:34. ఆయన జన్మలో పరిశుద్ధత ఉంది, ఆయన జీవితంలో పరిశుద్ధత ఉంది, కానీ సర్వమానవాళి పాప నిమిత్తము ఆయన పాపముగా మార్చబడేదానికి ఆయన రక్తాన్ని విమోచన క్రయధనముగా చెల్లించి మన పాపములకు ప్రాయశ్చిత్తం జరిగించడానికి కొనిపోబడుతున్నాడు. సిలువతో సాగిన ఆ యాత్ర యెరూషలేము వీధులు గుండా సాగుతూ గోల్గోతాలో ముగియనుంది. 39 కొరడా దెబ్బలతో ప్రారంభమైన ఆ యాత్రలో ఊహకు అందని ఎన్నో భయంకరమైనటువంటి అనుభవాలు, వీపి మీద భారమైన సిలువ భరించరని అవమానం, ముఖమంతవుములు పిడుగుద్దులు, గేలి చేయబడుతూ, హేళన చేయబడుతూ, ఆయన క్రింద పడుతూ, ఆయన మీద అభారమైన సిలువ పడుతూ గోల్గోతాకు చేరింది ఆ యాత్ర. కాళ్ళు చేతులలో శీల మేకులు, తలపైన మొండ్ల కిరీటం, 6 అంగుళాలు కలిగినటువంటి 3 మేకులతో పరిశుద్ధ గొర్రెపిల్ల కలవరిగిరులు భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడుతుంది. ఆయన దేహమంతా రక్త సిద్ధమై ఏరులైపోరుతుంది. అటువంటి భయానకరమైనటువంటి పరిస్థితుల్లో ప్రియరక్షకుడైన యేసుప్రభు వారి నోట నుండి వెలువడుతున్న మొదటి మాట, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు, గనుక వీరిని క్షమించము. యేసుప్రభు వారు ఏం బోధించారో దానిని తప్పకుండా చేసి చూపించారు. తను చేయటానికి ఇష్టం లేనిది ఏది ఆయన బోధించలేదు. నేను మీతో చెప్పిందేమనగా, మీరు పరలోకమున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయడి. మత్తయి 5:44. ఆయన బోధించినట్లుగానే శత్రువులను ప్రేమించాడు, ఆయనను హింసించే వారి కొరకు ప్రార్థించాడు. తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగురు, గనుక వీరిని క్షమించము. ఈ మాట వింటుంటే శరీరం జలధరిస్తుంది, కానీ ఆ దినాన్న బండలుగా మారినటువంటి ఆ రాతి హృదయాలు చలించలేదు, స్పందించలేదు. నేటి మన జీవితాలు కూడా వారికి ఏమాత్రము తీసుకోలేదు. అనుక్షణము ఆయన సిలివేస్తూనే ఉన్నాం. అయినప్పటికీ నేటికిని నీ గురించి నా గురించి తండ్రి దగ్గర ఆయన విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు, వీరిని క్షమించమని. అలా అని మార్పు లేకుండా ఇలానే జీవిద్దామా? క్షమాపణను నిర్లక్ష్యం చేసి దేవుని ఉగ్రతకు పాత్రులమవుదామా? ఆయన దేవుడు కాబట్టి అట్లా చేయగలిగాడు, నా వల్ల కాదులే అని నీకు నీవే సర్ది చెప్పుకునే ప్రయత్నం చేయొద్దు. యేసుప్రభు అడుగుజాడల్లో నడిచిన స్టీఫెన్ కూడా మరణ సమయాన్ని కూడా ఆయన అనుసరించగలిగాడు. ప్రభువా, నా ఆత్మను చేర్చుకోమని స్టీఫెన్ పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టరి. అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకము అని గొప్ప శబ్దముతో పలికిన ఈ మాట పలికి నిద్రించెను. అపోస్తలకార్యాలు 7:59-60. క్షమించడం క్రైస్తవ జీవితంలో ఒక భాగం కావాలి. ఆయన పిల్లలమ్మగాటి జీవితాన్ని జీవించగలగాలి. ఆయన పరిశుద్ధ రక్తంలో పవిత్ర పరచబడదాం, ఆయన సమరూపంలోనికి మార్చబడదాం. ఆయన వెళ్ళి మన శత్రువుల సహితం క్షమిద్దాం, వారి కొరకు ప్రార్థన చేద్దాం. అటు కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమీన్.